లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో జగన్ ఆర్భాటంగా ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థకు నూకలు చల్లిపోయాయా? ప్రస్తుతం త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్న వాలంటీర్ల దుస్థితికి జగన్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి కారణమా? వారిని 5 ఏళ్లు వాడుకొని వదిలేసిన వైసీపీ నేతలు తమ స్వార్థం కోసం రెచ్చగొట్టి రాజీనామాలు చేయించి రాజకీయం చేశారా? అసలు వాలంటీర్ల వ్యవస్థే మనుగడలో లేదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. అంటే ఇక వాలంటీర్ల వ్యవస్థకు ఇక ఎన్ కార్డ్ పడినట్లేనా? తాను పెంచి పోషించిన వ్యవస్థను మాజీ ముఖ్యమంత్రి జగన్ స్వయంగా భూస్థాపితం చేశారా? చంద్రబాబు తెచ్చిన జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కలాంటివైతే, తాము ప్రవేశపెట్టిన సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ తులసి మొక్కలు లాంటివని అప్పట్లో జగన్ ఘనంగా ప్రకటించుకున్నారు. చంద్రబాబు పాలన ఓ విష వృక్షమైతే, తమ పాలన కల్పవృక్షం లాంటిదని, రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే గొప్ప కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ గౌరవ వేతనంతో తమ ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన వాలంటీర్ల సేవాభావం ఆదర్శమని అప్పట్లో కొనియాడారు. వాలంటీర్లు తన సైన్యమని జగన్ తరచూ ప్రకటించేవారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.60 లక్షల మంది వాలంటీర్లను నియమించింది జగన్ సర్కార్. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లను నియమించారు. వాలంటీర్ల సంఖ్య ప్రతి జిల్లాలో 20,000 నుంచి 30,000 మంది వరకు ఉంది. ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చే వరకు వారంతా ఇంటింటికి పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలను చేరుస్తూ వచ్చారు. 2 రేషన్ సరుకులు కూడా వాలంటీర్లే ప్రతి ఇంటికి వెళ్లి అందించారు. వాలంటీర్లకు నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనం చెల్లించింది వైసీపీ సర్కార్. తరువాత ఎన్నికల ముందు ఏడాది జగన్ జన్మదిన కానుక పేరుతో వాలంటీర్స్ గౌరవ వేతనం అదనంగా 750 రూపాయలు పెంచింది. రాబోయే రోజుల్లో వాలంటీర్లకు ఇంకా మంచి చేస్తామని ప్రకటనలు గుప్పించింది. ఈ వాలంటీర్లంతా జగన్ సైన్యమేనని విజయసాయిరెడ్డి ఎప్పుడో ప్రకటించారు. తాజా ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కూడా వాలంటీర్లే తమ బలమంటూ వారిని ఆకాశానికెత్తేశారు. వైసీపీ ఆశిస్తున్నట్లు వృద్ధులు, మహిళల్లో ఎక్కువ శాతం ఓట్లు పడకపోతే ఈ పార్టీ పవర్లోకి రావటం కష్టమని అప్పట్లోనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అందుకే వాలంటీర్లతో రాజీనామాలు చేయించి వారందరితో ఎన్నికల ప్రచారం చేయించడం ద్వారా వృద్ధులు, మహిళల ఓట్లను వేయించుకోవాలని వైసీపీ ప్లాన్ చేసింది. పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ వాలంటీర్లను మంచి చేసుకుని పని చేయించుకోమని ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద వాలంటీర్ల వ్యవస్థపై గంపెడాసలు పెట్టుకున్న జగన్ సర్కార్ ఎన్నికల్లో బొక్కబోర్ల పడింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిందో అప్పుడే వాలంటీర్లకు తమ భవిష్యత్తేంటూ అర్థమైంది. తమకు ఇక ఆ వ్యవస్థలో ఫ్యూచర్ లేదని వారికి తెలిసిపోయింది. అయినా సరే ప్రభుత్వంపై ఎక్కడో ఉన్న చిన్న ఆశతో ఇన్నాళ్లు ఎదురు చూస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి చేసిన ప్రకటనతో అసలు అలాంటి వ్యవస్థే రాష్ట్రంలో లేదని స్పష్టమైంది. ఇక వాలంటీర్లకు కూటమి ప్రభుత్వంలో ఫ్యూచర్ లేనట్లేనని, దానికి కారణం వైసీపీ ప్రభుత్వ నిర్వాకమే కారణమని వెల్లడైంది. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పును ఇప్పుడు కూటమి ప్రభుత్వం శాసనమండలి సాక్షిగా బయటపెట్టింది. అసలు వాలంటీర్ల జీవితాలతో వైసీపీ మామూలుగా ఆడుకోలేదని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. వాలంటీర్ వ్యవస్థను స్వయంగా ముంచేసిన వైసీపీ ఆ తరువాత పెద్ద డ్రామాకు తెరతీసి వాళ్లతో రాజీనామాలు చేయించి వారి సేవల్ని ఎన్నికల్లో తన కోసం వాడేసుకుందనే విషయం మంత్రి వ్యాఖ్యల్ని బట్టి స్పష్టమవుతోంది. వాలంటీర్ల వ్యవస్థ, వారికి జీతాలకు సంబంధించి ఏపీ కౌన్సిల్లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సంబంధిత మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి దీనిపై కీలక ప్రకటన చేశారు. అసలు వాలంటీర్ వ్యవస్థే ఏపీలో లేదన్నారు. మనుగడలో లేని వ్యవస్థకు జీతాలు ఎలా ఇస్తామని ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను రెన్యువల్ చేయలేదని, 2023 సెప్టెంబర్తో వాలంటీర్ వ్యవస్థ గడువు కాలం ముగిసిందని, ఆ తరువాత రెన్యువల్ చేయించకపోవటంతో అప్పటి నుంచి ఏపీలో వాలంటీర్ వ్యవస్థే లేదని, లేని వ్యవస్థకు జీతాలు ఎలా ఇవ్వాలని మంత్రి ప్రశ్నించారు.
వాస్తవానికి వైసీపీ నేతలు ఎన్నికలకు ముందు పలువురు వాలంటీర్లతో రాజీనామా చేయించారు, వారితో ఎన్నికల పనులు చేయించుకున్నారు. నమ్ముకున్న కార్యకర్తల కంటే వాలంటీర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని భ్రమింపచేసి వారిని సొంత సైన్యంలా వాడుకుని దారుణంగా మోసం చేశారు. వైసీపీ వాలంటీర్ల వ్యవస్థను రెన్యువల్ చేయించి ఉంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారికి తప్పనిసరిగా జీతాలు ఇవ్వాల్సొచ్చేది. కానీ గత ప్రభుత్వం సైలెంట్ గా చేసిన తప్పు వల్ల ఇప్పుడు వాలంటీర్ల కెరీర్ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. For more videos like this, subscribe BigTV channel.